హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బ్లాగింగ్స్ ఫ్రమ్ స్వీడన్. ఈ వీడియోలో వచ్చేసి స్వీడన్లో మిడ్ సమ్మర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అండ్ మేము వచ్చిన ప్లేస్ చూపిస్తాను, దాని గురించి కొంచెం చెప్తానండి. సో ఈ ప్లేస్ వచ్చేసి ఎస్టేట్ అండి, ఒకళ్ళు సమ్మర్ హౌస్ లాగా కట్టుకున్నారన్నమాట 18th century. సో చాలా పెద్ద ల్యాండ్, లైక్ ఫారెస్ట్ కూడా ఉండిద్ది ఇక్కడ. సో ఇదంతా గ్రీనరీ, సమ్మర్ వచ్చేసింది మాకు, సో అందుకని మొత్తం గ్రీనరీ ఉంది. సో హ్యాపీగా 2 మంత్స్ అయితే మేము 2-3 మంత్స్ సమ్మర్ ఎంజాయ్ చేయొచ్చు. సో స్వీడిష్ వాళ్ళందరూ మిడ్ సమ్మర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. లాంగెస్ట్ డే లైక్ 12 వరకు ఉంటుంది అనమాట సన్లైట్ అనేది ఈ డేన. సో జనరల్గా కూడా సమ్మర్లో 11 వరకు మాకు సన్లైట్ ఉంటుంది, ఈరోజు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వాళ్ళకి లాన్ లాగా అనమాట ఈ ఎస్టేట్ వాళ్ళకి. సో పెద్ద హౌస్ ఉంటుంది లోపలికి. లోపలికి అయితే మేము వెళ్ళలేదు, కానీ మేము సమ్మర్ మిడ్ సమ్మర్ ఈవెంట్ కొని వచ్చాం కాబట్టి సో అక్కడికైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాము మేము. సో ఇదండి, చాలామంది వచ్చారు స్వీడిష్ వాళ్ళు. సో ఇట్లాగా చాలా ప్లేసెస్లో జరిగింది, మేమైతే ఈ సమ్మర్కి ఈ ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో ఇలా చాలామంది వస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారనమాట. సో ఇంకా ఫుడ్ చాలా తెచ్చుకుంటారు, కావాలంటే ఇక్కడ కూడా ఉంటుంది కొనుక్కోవడానికి. అండ్ ఏంటంటే ఈ డే ఒక లాంగెస్ట్ సన్నీ డే కాబట్టి సో ఈ డే అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ డేకి ఈ పోల్ ఒకటి అండ్ క్రోన్స్ ఒకటి అండ్ వెనీలా ఫ్లేవర్డ్ కేక్తో 2 స్ట్రాబెరీస్తో డెకరేట్ చేసి అనమాట ఆ కేక్ని బేక్ చేసి సో అదొక్కటి సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతో వీళ్ళు ఏంటంటే ఈ టైంలో చెర్రీస్ అండ్ స్ట్రాబెరీస్ ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట, సో అందుకని అట్లా యూజ్ చేస్తారన్నమాట ఇందులో. సో మధ్యలో పోల్ మధ్యలో ఉన్న ఆయన ఇన్స్ట్రక్టర్ అనమాట, అలా చెప్తూ ఉంటాడు ఎట్లా డ్యాన్స్ చేయాలి అని. సో ఆయన ఫాలో అవుతూ ఉంటారనమాట, చుట్టూ అందరు ఆ పోల్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈ డే అంతా అనమాట. సో ఈ సాంగ్స్ ఏంటంటే స్వీడిష్ రైమ్స్ అనమాట కొన్ని సాంగ్స్. మనము ఇంగ్లీష్ రైమ్స్ ఇట్లా తెలుగు రైమ్స్ ఉంటాయి, అలా స్వీడిష్ రైమ్స్ చిన్నపిల్లలకి. సో వాళ్ళ ఆ సాంగ్స్ పాడుతూ పెద్దవాళ్ళతో కూడా డ్యాన్స్ చేపిస్తూ ఉంటారనమాట. సో బాగుందండి, బాగా అనిపించింది అనమాట డే మాకు. మీరు కూడా చూడండి వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, ఆ సాంగ్స్ వినండి. Oh,
షో అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చారనమాట. సో మేము వచ్చి ఇక్కడ అంతా కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. సో అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో కూర్చొని ఫుడ్ తింటున్నారు, రిలాక్స్ అవుతున్నారు అనమాట. ఇదంతా ఈ ఎస్టేట్ యొక్క గార్డెన్. సో ఇక్కడేమో పూల్ ఉంది, వాటర్ ఫౌంటైన్ అనమాట వస్తుంది. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అది హౌస్ అనమాట లోపల. అండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చారు. సో ఇలా కంటిన్యూస్గా మార్నింగ్ లైక్ 11 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కంటిన్యూస్గా వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట ఫ్యామిలీతో. సో ఇక్కడ వచ్చేసేసి మ్యూజిషియన్లా అనమాట, పిల్లలందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అనమాట గ్యాప్లో. సో స్వీడిష్ పిల్లలందరూ చాలా ఎంటర్టైన్ అవుతున్నారు అతని మ్యాజిక్ చూసి. పిల్లలందరినీ అటెన్షన్ అంతా తీసుకుంటున్నాడు ఈయన. మ్యాజిక్ చేశారు అనమాట షోలో. Och så åker den här upp i luften så här, så då ropar ni ah allihopa, vi provar får vi se. Ja. Alltså, allihopa, inte bara de fulla och barnen. Kom igen nu, allihopa. Och så provar vi å. Och så provar vi i. Och så provar vi mm. Gud vad fånigt det lät. Nej, vi gör så här, ni får ropa vad ni vill men inga fula ord. Så kastar jag upp den här i luften. Och lyckas jag fånga den, då jublar ni och klappar händerna som om det händer något bra här framme. För då... Då ska vi se. Jag vill tända eld på dem också då. Tjena, hejsan. Kolla, det funkar inte. Vilken tur för... Vänta, vi kör den norska varianten här. Så ska vi se här. Jag måste ju... Så. Aj! Det är varmt redan här. Så. Så. Vill ni se ni jonglera med dem då? Åh, oh, tack. De är ganska bra att ha ibland de här på sommaren. Man kan jaga mygg med dem så här. Man kan kasta bakom ryggen. Wow, vill ni se dumt tricks? Vill ni se världens snabbaste tricks? Ska ni se det igen? Ni missade precis. Okej, intellektuell humor är inte min grej. Nej, ni ska få se. Jag ska visa ett knäpptrick. Oj, oj. Det gäller att inte släppa väder när man gör sådär. Alltså. Då ska vi se här. Vadå, vill ni se när jag släcker dem? Ja, är ni beredda? Ja. Var det bra? Nej, vadå, vad tänkte ni? Vadå, vill ni se den i munnen? Vadå? Den här? I min mun? Den? Det provade jag igår, kolla hur det gick. Ja. Det brukar jag kalla för Great Balls on Fire. Hörni, ni har varit en helt underbar publik här på Gunnebo idag. Tack heter jag. Så inte magic show har jag inte tagit en tråd på. Konsep har jag inte tagit, men jag har inte tagit en tråd på. Jag har inte tagit en tråd på. Så ippur det turist place laga undindi. Andra vatschi just under lopal kete mevela ledo. Actually lopal kudu ticket tiskoni vela chu. So actually ఏంటంటే ఇక్కడ అంతా గ్రీనరీ అండ్ పొటాటోస్ కూడా ఫార్మ్ చేస్తారంట. అండ్ ఫ్లవర్స్ ఉంటాయి మెయిన్ ఇక్కడ. ఫ్లవర్స్ ఏంటంటే ఈ వింటర్లో ఈ వెదర్కి ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ పాడైపోతాయి, రాలిపోతాయి, ఎండిపోతాయి కాబట్టి. సో వీళ్ళకి సపరేట్గా ఈ ఫ్లవర్స్ని పెట్టడానికి ఒక కాటేజ్ లాగా కట్టి అందులో స్టోర్ చేస్తారన్నమాట సర్టెన్ టెంపరేచర్స్కి దానికి. సో ఇదంతా వాళ్ళు గవర్నమెంట్ అనేది ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంది. ఇక్కడ మీకు చూస్తే ఈ రైట్ సైడ్ ఇదంతా ఇక్కడ వీళ్ళు ఫార్మ్ చేస్తూ ఉంటారు, ఫ్లవర్స్ అన్నింటిని దాస్తూ ఉంటారు అన్నమాట వింటర్లో, మళ్ళీ సమ్మర్లో బయటికి తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడైతే కేవ్స్ ఉన్నాయి, ఉంది తినడానికి కానీ కొంచెం ఎంజాయ్ చేయడానికి కానీ. సమ్మర్లో అయితే మంచి ప్లేస్ అన్నమాట రావడానికి, విజిట్ చేయడానికి. సో అలాగే ఇక్కడ హార్సెస్ కూడా ఉంటాయండి, మీకు హార్సెస్ కూడా నేను చూపిస్తాను, షార్ట్ కూడా తీసాను నేను హార్సెస్ది. యాక్చువల్గా ఇక్కడ స్టేబుల్స్ ఉన్నాయి,
హార్సెస్ పెట్టడానికి అన్నమాట. సో ఇక మనకి వాకింగ్ చేయొచ్చు, ఇక్కడ రన్నింగ్కి జాగింగ్కి వస్తూ ఉంటారు, చాలా పెద్ద ప్లేస్. సో ఇవన్నమాట స్టేబుల్స్, హార్సెస్ ఉంటాయి, రైడింగ్ క్లబ్ అనేది ఉంటుంది, పిల్లలు పెద్దవాళ్ళందరూ హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంటారు అన్నమాట అక్కడ. సో హార్సెస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. సో మీరు కూడా చూస్తారని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఈ ప్లేస్ అదంతా. సో ఇక్కడ చూసారు కదా, ఇవి హార్సెస్ అన్నమాట. సో ప్లేస్ అయితే ప్లెజెంట్గా ఉంది, పెద్దగా ఉంది అన్నమాట, చాలా బాగుంది. సో ఈ వీడియో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.